నవంబర్ 23 కాళాష్టమి. కూష్మాండ దీపం వెలిగిస్తే సంవత్సరమంతా నరదిష్టి పోయి విశేష ఫలితాలు లభిస్తాయి. నరదిష్టిని చాలా మంది నమ్ముతారు. ఇది మనిషిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని, ఆర్థిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని భావిస్తారు. ఈ నేపథ్యంలో మీరు నరదిష్టి బారిన పడకుండా ఉండాలన్నా, ఎదుటి వాళ్ల ఏడుపులు భయంకరమైన శత్రుబాధలు పోవాలన్నా, కార్తీక మాసంలో వచ్చే కాళాష్టమి రోజున ఈ దీపాన్ని వెలిగిస్తే మంచిదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిథిని కాళాష్టమి అనే పేరుతో పిలుస్తారని, అది నవంబర్ 23 తేదీన వచ్చిందని జ్యోతిష నిపుణులు అంటున్నారు. ఈ కాళాష్టమి శక్తివంతమైనదని, ఆ రోజున శివాలయంలో కాలభైరవుడి దగ్గర మిరియాల దీపం వెలిగించినా, ఇంటి గుమ్మం బయట కూష్మాండ దీపం వెలిగించినా భయంకరమైన నరపీడ, దిష్టి, శత్రు బాధలు వీటినన్నింటి నుంచి సులభంగా బయటపడవచ్చని సూచిస్తున్నారు. మిరియాల దీపం ఎలా వెలిగించాలి? ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. అనంతరం ఓ కొత్తటి తెల్ల వస్త్రాన్ని తీసుకోవాలి. అందులో 27 మిరియాలు ఉంచి మూటగట్టాలి. అనంతరం ఆ మూటను నువ్వుల నూనెలో ముంచాలి. కాళాష్టమి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వుల నూనెలో మిరియాల మూట నానేలా చూసుకోవాలి. అనంతరం సాయంత్రం పూట శివాలయంలో కాలభైరవుడి విగ్రహం లేదా ఏదైనా కాలభైరవ మందిరానికి వెళ్లి ఆయన ముందు మట్టి ప్రమిదను ఉంచాలి. అందులో నువ్వుల నూనె పోసి అందులో ఉదయం నుంచి నానిన మిరియాల మూటను వత్తిలా చేసి అందులో ఉంచి దీపం వెలిగించాలి. మిరియాల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం దగ్గర గారె ముక్కలు నైవేద్యంగా ఉంచాలి. అనంతరం కాలభైరవ దర్శనం చేసుకుని దీపం కొండెక్కిన తర్వాత అక్కడ పెట్టిన ప్రసాదాన్ని శునకాలకు ఆహారంగా వెయ్యాలి. ఒకవేళ కాలభైరవుడి గుడి అందుబాటులో లేని వారు ఇంటి వద్ద గుమ్మడికాయ దీపాలు లేదా కూష్మాండ దీపం వెలిగించవచ్చని చెబుతున్నారు. అందుకోసం ఇంటి గుమ్మానికి రెండు వైపులా పళ్ళెం లేదా విస్తరి ఉంచి అందులో రాళ్ల ఉప్పును కుప్పలా పోయాలి. ఆ రాళ్ల ఉప్పులో కొన్ని నవధాన్యాలు, నల్ల నువ్వులు వేయాలి. ఆ తర్వాత బూడిద గుమ్మడికాయ తీసుకొని దానిని రెండు భాగాలుగా చేసి అందులోని విత్తనాలను తీసేయాలి. ఆ తర్వాత ఆ రెండు ముక్కలకు పూర్తిగా పసుపు రాసి పైభాగంలో గంధం కుంకుమ బొట్లు పెట్టండి. అనంతరం ఈ రెండు గుమ్మడికాయ ముక్కలను విస్తరిలో ఉంచిన రాళ్ల ఉప్పు మీద పెట్టాలి. ఆ తర్వాత ఆ బూడిద గుమ్మడికాయ ముక్కల్లో నువ్వుల నూనె పోసి అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి ఒక్కొక్క గుమ్మడికాయ ముక్కలో కనీసం 2 వత్తులు వేసి దీపాలు వెలిగించాలి. నల్ల వత్తులు వేసి దీపం వెలిగిస్తే మరీ మంచిదని చెబుతున్నారు. అలాగే ఆ దీపాల దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచాలి. ఆ రాత్రికి దీపాలు కొండెక్కితే మరునాడు ఉదయం ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయమని చెబుతున్నారు. లేదంటే పారే నీటిలో వదిలిపెట్టమని సలహా ఇస్తున్నారు. ఇలా కార్తీక మాసంలో కాళాష్టమి రోజున మిరియాల దీపం, కూష్మాండ దీపం వెలిగిస్తే సంవత్సరం పాటు విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయని అంటున్నారు. తెలుసుకున్నారు కదండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.